హాయ్ బ్రో. హాయ్ బ్రో. హంస బబుల్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఎలా రన్ అవుతుంది? షేక్ షేక్ ఆడిస్తుంది బాలకృష్ణ. ఓకే, ఇప్పటి వరకు చాలా సెలబ్రిటీస్ వచ్చారు వస్తున్నారు, బట్ ఎన్టీఆర్ రాలే కదా. ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సీరియస్లీ ఎన్టీఆర్ వస్తే మాత్రం ఇంకో రేంజ్ లో ఉంటుంది. కాకపోతే మరి బాలకృష్ణ ఎన్టీఆర్ అంటే మామూలుగా న్యూస్ పరంగా చూస్తే కొంచెం వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, అది ఏదో న్యూస్ ఉంది కదా. మరి వస్తాడో రాదో తెలియదు, కానీ వస్తే మాత్రం ఒక నటసింహం ఒక పులి సింహం రెండు ఒక స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటాయి, ఆ రేంజ్ లో ఉంటుంది వాళ్ళది. ఓకే, ఇన్ కేస్ ఎన్టీఆర్ గారు వస్తే ఎన్టీఆర్ గారితో పాటు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? మ్యాక్స్ వస్తే కళ్యాణ్ రామ్, మేబీ కళ్యాణ్ రామ్, కాకుండా అయితే రామ్ చరణ్ వచ్చి, ఎందుకంటే ట్రిపుల్ ఆర్లో ఇద్దరు కలిసి చేశారు కదా. సో వస్తే వాళ్ళిద్దరు లేదంటే వీళ్ళిద్దరు వస్తారని అయితే అనుకుంటున్నా. ఓకే, వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారనుకో ఎలా ఉంటుంది, ఎలా మీ ఎక్స్పెక్టేషన్స్? నాకు చెప్పడానికి ఉండవు, టాప్ హీరోలు ఒక స్టేజ్ మీద ఉంటే షేక్ ఆడిస్తుంది మొత్తం టీఆర్పీ రేటింగ్, కానీ ఆహా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, ఓటీటీ ప్లాట్ఫామ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అది అంతే. ఇంకా ఓకే, వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచో డ్రీమ్ బ్రో అది రావాలని అసలు, ఎందుకంటే ఇద్దరి ఆ డైలాగ్ వర్షన్ కానీ ఫైటింగ్ వర్షన్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళిద్దరిది వస్తే ఇక నాకు తెలిసి ఇక మరి ఇంకా ప్యాన్ ఇండియాలో ఇది ఇంకా ఒకటి పేజ్, ఎట్లా బాహుబలి ఒక ఎలాగ రాస్తారు ఇది ఒక పేజ్ రాస్తారు అట్లా ఉంటుంది ఖచ్చితంగా. మొత్తం ఒక మాస్ ఉంటుంది, మాస్లో తీయాలి, తీస్తే వాళ్ళకి ఇంకా వేరే తీయద్దు, క్లాస్ తీయద్దు, ఊర మాస్ తీయాలి అంతే. ఎవరెవరు రావాలనుకుంటున్నారు భయ్య? పవన్ కళ్యాణ్ రావాలి, అల్లు అర్జున్ రావాలి, ప్రతి ఒక్కరు. అల్లు అర్జున్ ఆల్రెడీ వచ్చాడు, మళ్ళీ ఒకసారి వస్తే పోయేదే ఉంది బ్రో, పుష్ప ఉంది కదా టూ, మళ్ళీ వస్తే అట్లా. ఓకే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో వాళ్ళిద్దరి మధ్యలో మూవీ కాంబినేషన్లో మూవీ? తెలీదు బ్రో, కన్ఫర్మ్ చెప్పలేము మనం. ఒక మంచి స్టోరీ వస్తే అది కూడా తీస్తే ఎవరు తీయాలంటే పూరి జగన్నాథ్ తీయాలి, పూరి జగన్నాథ్ తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంతమంది బోయపాటి తీస్తేనే బాగుంటుంది అంటున్నారు కదా. బోయపాటి ఆల్రెడీ మనం మూడు సినిమాలు చూసాం, కాకపోతే వీళ్ళిద్దరిని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి సరైన హిట్లు ఇవ్వలేదు, ఇద్దరి కలిపి ఒక భారీ హిట్ ఇవ్వాలి, ఎందుకంటే దమ్ము పోయింది, కొంచెం పైసా వసూలు కూడా కొంచెం పోయింది కదా, ఇద్దరి కలిపి ఒక రేంజ్ లో పూరి జగన్నాథ్ ఇవ్వాలి. టెంపర్ ఇచ్చాడు, టెంపర్ ఇచ్చాడు, వీళ్ళిద్దరికి కలిపి ఇవ్వాలంట, అలా కాంబినేషన్ లో ఇవ్వాలి. ఓకే బ్రో, థాంక్యూ బ్రో. ఓకే, హే బాలయ్య. ఓకే, హే బాలయ్య, నేను మహేష్ బాబు ఫ్యాన్ ని, బట్ ఏంటంటే బాలయ్య గారు అన్స్టాపబుల్ చేయడం చాలా మంచి పద్ధతి. ఎట్లా అంటే మామూలుగా మనం బేసిక్లీ కొన్ని చూస్తూ ఉంటాం, చాలా షోస్ చూస్తూ ఉంటాం, బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒక హీరోని ఒక హీరో కూర్చొని చెప్పేది. ఓకే, ఇప్పుడు చాలా సెలబ్రిటీస్ వచ్చారు కదా అన్స్టాపబుల్ షోకి, బట్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు రాలే కదా. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉంటుందో జనాలు తెలుసు, బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చూసాం మనం, చూసాం ఎందుకంటే ఒక ఫ్యామిలీ పరంగా తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా రావచ్చు, రావచ్చు. బట్ ఏంటంటే ఆంధ్ర సిచ్యువేషన్స్ రాజకీయంలో అది చూసుకొని ఎన్టీఆర్ కూడా రావాలో లేదో ఎన్టీఆర్ గారి మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క మాటలో చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు కాబట్టి వచ్చారు అంతే.